मिनिस्टर ऑफ म्यूनसिपल एडमिनिस्ट्रेशन एंड अर्बन डेवलपमेंट ऑफ तेलंगाना की केटीआर रामाराव साहब ने सिकंदराबाद के कॉन्टेमेंटेंट की सड़कों को आवाम के लिए बंद करने का मुद्दा उठाया। आइए देखते हैं ये रिपोर्ट। కొత్త రోడ్లు ఇంకా విస్తరించాలని ప్రయత్నం ఏం చేస్తా ఉంటే వాళ్ళేమో ఉన్న రోడ్లు ముస్తా ఉన్నారు అధ్యక్ష. కంటోన్మెంట్ మొత్తం ఇప్పుడు రామచంద్రరావు గారు ఆ నియోజకవర్గం నుంచే గతంలో పోటీ కూడా చేసినారు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి. దురదృష్టం ఏంటంటే లక్షలాది మంది ప్రజలను ఇబ్బంది పెడుతూ అక్కడ ఉండే ఆ మిలిటరీ అధికారులు విచ్చలవిడిగా రాజ్నాథ్ సింగ్ గారికి ఇప్పటికో 10 సార్లు నేను విజ్ఞప్తి చేశాను అధ్యక్ష, ఉలుకు లేదు పలుకు లేదు. కనీసం వాళ్ళని అదిలించి అట్లా కాదు ప్రజల సౌకర్యార్థం మీరు ముందుకు రావాలి అనే కనీస ఒక సూచన కూడా ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. మేమేమో రహదారులు విస్తరిస్తున్నాం, కొత్త రహదారులు వేస్తున్నాం, వారేమో ఉన్న రోడ్లు మూస్తా ఉన్నారు అధ్యక్ష. ఉన్న రోడ్లు మూయడమే కాదు, మేము ఇప్పుడు ఇందాక గౌరవ సభ్యులు స్కైవేస్ గురించి అడిగారు అధ్యక్ష. మన రాజీవ్ రహదారి వైపు ఒక 18 కిలోమీటర్ల స్కైవే, అదే మాదిరిగా ఆదిలాబాద్ రోడ్డు నాగ్పూర్ పోయే రోడ్డు ఇంకొక 18 కిలోమీటర్ల స్కైవే రెండు ప్రతిపాదించి ఒక 100 ఎకరాల రక్షణ రంగానికి సంబంధించిన కంటోన్మెంట్ స్థలాలు ఇమ్మంటే 5 సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఉలుకు లేదు.